హాయ్, హలో, అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు చందమామ స్టోరీస్ విత్ స్వాతి గొల్లపూడి. ఎలా ఉన్నారండి? ఇవాళైతే నేను శ్రీ రామకృష్ణ పరమహంస అనే కథతో మీ ముందుకొచ్చేసాను. పదండి, కథలోకి వెళ్ళిపోదాము. ఒకనాడు నదిలోని పడవ నుండి వెలువడి నదీ తీరానికి చేరిన ఒక విచిత్ర స్త్రీని గదాధరుడు చూశాట. చేతిలో త్రిశూలంతో, ముఖంలో ఆధ్యాత్మిక సాధన ద్వారా సిద్ధించిన వింత తేజస్సుతో వెదజల్లుతూ వచ్చిన ఆ స్త్రీ తంత్ర విద్యలో ప్రావీణ్యం సాధించిన భైరవి అట. గదాధరుడు భైరవిని తన తల్లిలాగా భావించి చేతులు జోడించి ఆహ్వానించాట. గదాధరుడు మహాపురుషుడని గ్రహించి భైరవి ఆయనకు తంత్రశాస్త్ర రహస్యాలను తెలియజేసిందట. భైరవి ఒకనాడు తన ఇష్టదేవతకు నైవేద్యం ముంచి కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుందట. అప్పుడు గదాధరుడు అక్కడికి వచ్చి నైవేద్యాన్ని ఆరగించేశాట. కళ్ళు తెరిచి ఆ దృశ్యాన్ని చూసిన భైరవి ఆగ్రహించలేదట, పైగా పరమానందం చెందిందట. ఎందుకంటే తన ఇష్టదేవత గదాధరుడి రూపంలో నైవేద్యాన్ని స్వీకరించింది అని ఆమె నమ్మిందట. మధుర్బాబా ఏర్పాటు చేసిన పండితుల సభలో భైరవి చక్కని ఉపన్యాసం ఇచ్చిందట. శృతులు, పురాణాలు పేర్కొనే అవతార లక్షణాలన్నీ గదాధరుడిలో ఉన్నాయని, ఆయన అవతార పురుషుడు అని వివరించిందట. ఆమె మాటలకు ఏ ఒక్కరూ ఎదురు చెప్పలేకపోయారట. ఒకనాడు రామభక్తుడైన ఒక సాధువు దక్షిణేశ్వరానికి వచ్చాట. ఆయన తనతో ఒక చిన్న రామబాల విగ్రహాన్ని తీసుకొచ్చాట. ఆ బొమ్మను ఆయన రామ్లాలా అని పిలిచేవారట. ఆయన ఆ చిన్న విగ్రహంతో మనిషితో మాట్లాడినట్టే మాట్లాడేవాట. ఆ విషయాన్ని గదాధరుడు ఎంతో ఆసక్తిగా గమనించేవాట. గదాధరుడు అక్కడి నుండి తన గదికి తిరిగి వచ్చినప్పుడు ఒక అందాల పసివాడు తన వెంట రావడం పసిగట్టాట. రామ విగ్రహంలోని రామ్లాలా తేజసే అలా వచ్చిందని ఆయన గ్రహించి ఎంతగానో మురిసిపోయాట. రామ్లాలా గదాధరుణ్ణి క్షణం కూడా వదిలి ఉండేవాడు కాదట. తనకు పళ్ళు, పలహారాలు తినిపించమని, తనతో ఆడుకోమని మారం చేసేవాట. అయితే సాధువు సమీపిస్తే మాత్రం ఆ క్షణమే ఎటో మాయమైపోయేవాట. గదాధరుడు నదికి స్నానానికి వెళ్ళేటప్పుడు రామ్లాలా ఆయన వెంట వెళ్ళేవాట. నది స్నానం చేస్తూ ఎంతకు గట్టు మీదకి వచ్చేవాడే కాదట. ఒక్కోసారి గదాధరుడు రామ్లాలాను మందలించినప్పటికీ ఆ తరువాత ఎంతో బాధపడేవాట. ఒకనాడు సాధువు గదాధరుడితో, నాయనా, రామ్లాలా నిన్ను వదిలి రావడానికి ఇష్టపడటం లేదు, అయినా నాకు కావలసిన ఆనందాన్ని నాకు ప్రసాదిస్తూనే ఉన్నాడు, కావాలంటే ఈ విగ్రహాన్ని నీ దగ్గరే ఉంచుకో అని చెప్పి రామ విగ్రహాన్ని ఇచ్చి వెళ్ళిపోయాట. ఆనాటి సుప్రసిద్ధ యోగి తోతాపురి నదీ తీరంలో తిరుగుతూ ఏకాంతంగా కూర్చుని ఉన్న గదాధరుణ్ణి చూశాట. ఆయనను చూడగానే తనకు తెలిసిన వేదాంత అర్థాలన్నీ వివరించి చెప్పడానికి పాత్రుడైన మహానుభావుడు లభించినట్టు భావించి సంతోషపడ్డాట. తోతాపురి గదాధరుణ్ణి సమీపించి, నాయనా, నువ్వు యోగ విద్యను అభ్యసిస్తున్నావా లేక వేదాంత మార్గం అవలంబిస్తావా అని అడిగాట. దానికి గదాధరుడు, నా తల్లి ఆదేశాన్ని పాటిస్తాను అని చెప్పి తిన్నగా కాళీమాత మందిరంలోకి వెళ్ళి ఆమెను మనసారా ప్రార్థించి తోతాపురి వద్దకు తిరిగొచ్చి ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్ట. ఒకనాడు వేకువజామున పవిత్ర అగ్నిని రగిలించి తోతాపురి మంత్రాలు ఉచ్చరిస్తూ గదాధరుణ్ణి చెప్పమన్నట్ట. ప్రాథమిక తతంగాలు పూర్తయ్యాక తోతాపురి గదాధరుడికి సన్యాసం ఇప్పించి రామకృష్ణుడు అని నామకరణం చేశాట. వండర్ఫుల్, వండర్ఫుల్! ఇది యాక్చువల్గా రామకృష్ణ పరమహంస ఏ విధంగా అలా మారారు. బాగుందండి, అద్భుతంగా ఉంది. యాక్చువల్లీ దీని కంటిన్యూషన్ ఇంకా ఉంది. నెక్స్ట్ చాప్టర్స్లో, నెక్స్ట్ వీడియోస్లో మీకు అందిస్తాను. వింటూనే ఉండండి మన చందమామ స్టోరీస్ని. థ్యాంక్ యూ.